श्रीमान वेंकटनाथार्य कृताख्य केसरी वेदांताचार्य विद्वामी श्री सत्ताम सदा ज्ञानानंदमय देव निर्मल स्फटिका महापारम सर्व विद्यानां ग्रीव उपास्महे। इंतवरकु गरुड पंचमी वेदन भगवन नाम संकीर्तन ऋषिंग नाम संकीर्तन नादने नरसिंगने नरेंद्रयत्तम नल्लार्गल उड़क्किय पादधूलि पदुदलाल आक्कियं चैद विब्रगे अने आद्वारंगत्तु श्री सेतुरामन स्वामी अहोबिल क्षेत्रानिकि चेंदिन सेतुरामन स्वामी योक्क उपन्यासानि चक्कगैन దాసులు కూడా ఆస్వాదిస్తున్నాయి. ఇంకా అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో, ఏదో మీరు అనౌన్స్ చేశారు కాబట్టి మనం దాసులు చెప్తున్నారు, కానీ వినిపించా వినడమే చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా, చెవులకు ఇంపుగా, అమృతంగా, అమృత సాగరాన్ని మగ్న చక్కగా అనుగ్రహించారు మన సేతురామన స్వామి. చక్కగా ఒక వారు చెప్పిన విషయంలో ఒకటి మనసులో చక్కగా ఒక విషయం దాని ఇక్కడ మీతో పంచుకుంటాను. అన్పుడనే పని చేయడం అద్భుతన ఆశీర్వం చాలా ముఖ్యమైన ఒక తనియంది. ఆదివంచు వారు అడగల పత్రుడు ఒక తనియంది 31వ పక్కం శ్రీ ఐశ్వర్యర్ వారు వారిచే అనుగ్రహించబడిన వారి పైన వారు రచించారు ఈ ఒక అడగల పత్రుడు. వారి పైన రచించబడిన ఓ తనియంలో అన్బుడనే పని చెయ్యం అద్భుతం అదే ముఖ్యం. అన్బుడనే పని చెయ్యం ఆచార్యులు వారి కంకెని ఎలా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది, ప్రేమ భక్తితో ఉంటుంది. వారు తన ఒక అరికల పత్రులో ఈ నామసంకీర్తన గురించి అంటున్నారు. చక్కగా ఉరైత తన్ను ఉత్తమ గుణమే నీవెందు తన్నులా అని గుణ కీర్తనాన్ని గురించాడు. అరంతిగుడు మామణి అవతార మామే ఆది గురు నరసింగ అరుళాయి యోగ్యాన అన్నది కీర్తనా. అడియని ఎంత శనగోపన్ మద పూమై అడిందేని అని కీర్తన. భక్తియుళ్ళ శనివాస అని కీర్తన. అదనామే మానే అన్ని మొత్తం పెట్టదాయాయి భక్తులు కన్నట్టు సింహ నామ కిందరం సింహ భక్త కీర్తన ఆచార్య నామ సంకీర్తనమే కదా. దాన్ని ఆ ఒక పరంపరను కీర్తనను మనం స్మరిస్తూ వారి ఉపన్యాసం వింటూ ఉండగా నృసింహ నామ సంకీర్తన ప్రభావం గురించి దాసుడికి నృసింహుడే గరుడ పంచాగతం అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం గారుడ శైలం అయితే ఆ గరుడ శైలంలో పరమాడు మనకు కృపాభిశాపి కృపతో మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇది గరుడ శైలం కాబట్టి గరుత్మంతుడు వేదాత్మ దేవేశ్వర అన్నట్టు గరుత్మంతుని కీర్తిస్తూ మన వేదాంత దేశకుడు చక్కని ఒక పంచాసుడు అనుగ్రహించాడు. వేదాంత దేశ స్తోత్రంలో దాసుడికి చాలా టఫ్ అంటే ఇతరులు పంచాడు. అది తీసుకోం లేదనుకోండి, అయినా దాసుడికి అలా అనిపించాడు. పన్ను రాలిపోతాయి, ఆ శబ్దాలు అలా ఉంటాయి. చక్కని ఉపస్థితిని తన ఆచార్యులు కావున తాను మొట్టమొదటిగా సాక్షాత్కరించిన భగవంతుడు గరుత్మంతుడు కావు కృతజ్ఞతతో వారిని రెండు పంచాలు కనిపించారు. మంగళాశాస్త్రం ఏ పదము ఏ ఒక స్తోత్రం లేని పరిశుద్ధి ఈ ఒక స్తోత్రం సో యూనిక్. స్వామి వేదాంతేది ఒక చతుర్థి యూనిక్ పరిశుద్ధి అనేది వేరే దానికి రాదు. నృసింహ కీర్తన చేస్తే ఏమొస్తుంది అన్నారు, కామాది కామాలు హరిటి తినోపు కామాలి అది ఏమి రాదు అంటున్నారు. అటువంటి ఆ నామ కీర్తన తాత్య కల్పాభవతి అన్నారు గురుడ పంచాశత్రుడు. మీకు ఏం కావాలండి, మీరు గరుత్మంతురాని అయితే గురుడ పంచాశత్రుడు పారాయణం చేస్తే మీరు గరుత్మంతుడులానే మీకు శక్తి వస్తుంది అన్నారు. ఇంకేమో వ్యాధి దైవాది పీడ వ్యాధి దుర్విష్ణుస్తర అన్నట్టు కష్టాచర మంత్రానికి ఏ ఫలం చెప్పబడినదో అలాగే వ్యాధి ఉంటుంది
ఇప్పుడు మనకు అవసరం అదే కదా, వ్యాధి దైవాది పీడ కాంక్ష గౌరవ్యలాభాకృతం నిరపలై సాక్ష్య కల్పాభవంతి పరిశుద్ధి. ఇప్పుడు మనకు కావాల్సింది అదే, కరోనా వైరస్ నుంచి మనకు విముక్తి కావాలి అందరికీ, అందరికి కూడా లోకంలో ఉండే అందరు క్షేమంగా ఉందా, మన చుట్టూ ఉండే వాళ్ళు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కోవిడ్ కేసు అంటే కరోనా కేసు మనం ఎలా ఉంటాం క్షేమంగా, ఆ బాధతోని మనం ఆరోగ్యం ఉండము కదా. కాబట్టి లోకక్షేమం కొరకు దృఢ పంచాశారు, ఏది చేసినా లోకక్షేమమే. చూడగా ఐదు స్తోత్రం, దానికి సుదర్శనాటకం, దానికి అద్భుతమైన ఒక స్తోత్రం. అటువంటి గరుత్మంతుడు మనకు ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించి మంచి కంకణం చేయించుకోవాలి అని శీతలమన్ గారి ఉపన్యాసం వింటూ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నృహమప్రియ లేటెస్ట్ ఇష్యూ అది చూడడం జరిగింది. అక్కడ చక్కగా నామ సంగీతం గురించి గోత్రీపురం రామానుజాచార్య, గోత్రీపురం స్వామి గోత్రీపురం రామానుజాచార్య వైకుంఠ వాసి వారు అనుగ్రహించిన ఒక ఆర్టికల్ ని ఇక్కడ ప్రింట్ చేశారు తమిళ జూలై. ఆ ఇష్యూలో నామ సంగీతం గురించి అదే కొద్దిగా ఈ లేటెస్ట్ ఇష్యూ నృహమప్రియ జూలై 2020 ఒకసారి అది అది కూడా మనం చూస్తూ మనలో కనిపించింది గరుత్మంతుడు ఇక్కడ అనుగ్రహించాడు మనకు కావున అది కూడా ఒకసారి దాన్ని ఆలోచిద్దాం. మనుష్యుడు ముందు తాను ఎవరు తెలుసుకోవాలట, తెలుసుకుంటేనే మనకు వివేక బుద్ధి ఉన్నది, దానిని మనం ఉపయోగించుకోవాలని మనుషుడు ముందు తెలుసుకోవాలి, మనందరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటూ ఉన్నాను చాలా మంది ఉంటుంది. అక్కడ మనం భక్తుడు అవడం వేరే విషయం, నవీవిధ భక్తి చేయడం అనేది వేరే విషయం, ప్రపత్తి చేయడం అనేది వేరే. ముందు మనుషులుగా ఉండాలి న్యూస్ వింటే మనుష్యుడు మనుషుడుగా లేదు, మృగంలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మృగానికి తగిన పనిష్మెంట్ భగవంతుడు ఇస్తున్నాను, బిహేవియర్ కానీ సోషల్ అక్కడ రెడ్ లైట్ ఉంటే దానికి ఆగుతున్న సిగ్నల్లో మన ఆగుతున్న పోలీసు వాడు ఏమంటారు అక్కడ ఏమైనా దున్నపోతుంది కనిపించలేదు అంటే మనం దున్నపోతులా ప్రవర్తిస్తున్నాం అంతే కదా. సిగ్నల్ ఈజ్ నాట్ ఫర్ అనిమల్స్, మన దీంట్లో మనం ప్రవర్తించాలి, మనకి తగిన జ్ఞానాన్ని ఇచ్చాలి. ఇలా కోవిడ్ ఉంది, వైరస్ ఉంది, ఎక్కడున్నా గాలిలో కూడా వస్తుంది, మీరు బయట వెళ్ళే సమయంలో మాస్క్ వేసుకొని ఉండండి, ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు బయటకు వెళ్ళండి, అవాయిడ్ చేయండి. అలాగండి ఎమర్జెన్సీ ఇంతకన్నా ఏం చెప్తారు గవర్నమెంట్, ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇంతకన్నా ఏం చేస్తుంది. మనకు తగిన శిక్షలు ఇస్తున్నారు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంలో ఏ గవర్నమెంట్ అయినా ఇంతకన్నా ఏం చేయగలదు మనం దాన్ని పాటించకుండా. తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందండి, ప్రభుత్వం ఏం చేసింది, నాకు 3 నెలలకు లాక్డౌన్ చేసి భారతదేశం చేసింది ఎక్కడ చేయలేదు, లాక్డౌన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ సందేశాన్ని అంటింపజేశారు. ప్రతి ఒక్క ఫోన్ ఓపెన్ చేస్తే ఇదే లోక్ లోకానికి సౌండ్ వస్తుంది, తర్వాత మీకు కూడా నా సెక్యూరిటీకి వెళ్ళదు, మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా పాటించండి, ఈ ఒక నియమాన్ని పాటించండి అని ఇంత జ్ఞానాన్ని మనకి ఇచ్చినప్పుడు కూడా మనం పశువులా ప్రవర్తిస్తే. నేను ఇప్పుడు కూడా చూస్తుంటాను బయటకు వెళ్తే వాళ్ళు మాస్క్ ఉంటుంది, డాగ్ కుక్కలు చూసుకొని వెళ్తూ ఉంటారు డీటీలు వాకింగ్, కుక్కలకు వాకింగ్ వెళ్ళక వాకింగ్. ఒకసారి జార్జ్ బెడ్నాక్షో వారు వాకింగ్ వెళ్తున్నారు, వారి ఎదురుగా బెడ్నాక్షో చాలా మంది వారికి విరోధం ఉండేవాళ్ళు ఆ సమయంలో, వెరీ స్ట్రాంగ్ క్రిటిక్ కాబట్టి నేను ఎప్పుడు చూసినా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాను అంటే. అలా చార్జ్ చేసుకుంటాను, చార్జ్ అయిపోయింది ఈ మధ్యలో క్లాసెస్ ఎక్కువైంది కాబట్టి క్షమించాలి, క్షమ్యతాం, చార్జ్ పెడుతున్నాను. అయితే ఎదురుగా అడిగారట గాడిదతో వెళుతున్నావే అన్నానండి వాకింగ్, అప్పుడు వయస్సు
డాంకీని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, కళ్ళు కనిపించింది చేత ఇది డాంకీ కాదు ఇది డాగ్ అని అన్నాడు. అంటే బెంగాల్ డాగ్ ఎందుకంటున్నానంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కరోనా ఉంది, ఎయిర్ బాన్ అన్నప్పుడు బయటకు వెళ్ళొద్దు అన్నప్పుడు ఆ మాట వినకుండా డాగ్ తో పాటు వాకింగ్ వెళ్ళి అది కూడా మాస్క్ లేకుండా. సో కృత్యాకృత్య వివేకం మనుషుడికి ఇచ్చినప్పుడు మనుషులు మనుషులుగా ప్రవర్తించినప్పుడు మృగముల పశువుల ధర్మే నహీన పశుభి సమాన జ్ఞానే నహీన పశుభి సమాన జ్ఞానం లేనివాడు ధర్మం లేనివాడు పశువుకి సమానం. కాబట్టి పశువుకి ఎలా మనం దండనిస్తామో ఒక గవర్నమెంట్, అలాగే భగవంతుడు కూడా మన పశువులా మనం ప్రవర్తిస్తే మనకు పనిష్మెంట్ ఇస్తాడు పరమాత్మ. దాని అంటే ఆర్టికల్ సెంటెన్స్ మనుష్యుడు తన కర్తవ్యాన్ని ముందు కూర్చుంది మనుష్యుడిగా ఉండాలి, కృత్యాగతే వివేకం ఉండాలి. కావున నేనెవరు, మనుషుడు కర్తవ్యం ఏంటి, ప్రతి ఒక్క మనుషుడు మానవుని కర్తవ్యం, నేనేవరు, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, నేను చేయాల్సిన ఏమిటి అని తెలుసుకోవాలి. అప్పుడు నీ శరీరం నేను, నా శరీరం నా చేయి నా అర్థం అన్నప్పుడు ఇది నా కళ్ళర్థం అంటే కళ్ళర్థం వేరు, నేనే నా శరీరం నేను ఇలా మెయింటైన్ చేసుకుంటున్నాను, ఐఎమ్ ఏ బాడీ బిల్డర్, ఐ మెయింటైన్ మై బాడీ అన్నప్పుడు నేను నా బాడీ వేరు నేను వేరు నా శరీరం వేరు నేను వేరు అని తెలుసుకోవచ్చు సాధారణ జ్ఞానం. అలాగే నా బుద్ధి అన్నప్పుడు నా బుద్ధి వేరు నేను వేరు నా ఆలోచనలు నా ఆలోచన వేరు నేను వేరు నా మనస్సు వేరు నేను నా ఆత్మ నేను వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం. అప్పుడు ఈ శరీరం వేరు ఆత్మ వేరు, ఈ శరీరం వెళ్ళిపోతుంది ఆత్మ దానికి నాశనం లేదు తెలుసుకోవాలి, దానికి జ్ఞానం కావాలి వేదాంత జ్ఞానం. కాబట్టి ఈ శాస్త్ర మూలంగా ఇది ఒక ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ ఆత్మలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మకు చెందినది ఈ ఆత్మ మరణ్యాసం చేద్దాం అని ఒక జ్ఞానం శాస్త్రోక్తంగానే మనకు తెలుస్తుంది. కాబట్టి దాని సారం ఏమిటి, ఉండంజోరు వరుగుని తిన్నం పెట్టెలు ఎల్లాం కండని అన్నట్టు మనకు ధారక పోషక భోగ్య మొత్తం భగవంతుడే అనే జ్ఞానం కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ జ్ఞానం ఎలా వస్తుంది, ఆచార్య కృతవులు వస్తుంది, నామసంకీర్తన వల్ల కూడా వస్తుంది. ఇదే పెరియాడుగా ఊవాదేర మో నారణ ఎన్నామని ఎరుద్ది చామవేద భగవన్ నామ సంకీర్తన చేయకుండా భగవంతు ఆరాధన చేయకుండా సుజాగరణం చేయకుండా ఏ రోజు ఉన్నానో ఆ రోజే నాకు ఉపవాసం, ఆ రోజు నాకు భోజనం లేదని తెలియక అంటే భోజనం ఉన్నా లేకపోయినా ఇవి మూడు ఉండాలి అదే అంటున్నారు. ఇది ఉండాలి ఉన్నానా పసి ఆవద అంటే ఈ లోకంలో మనం భోజనం అంటున్నామే ఆ భోజనం ముఖ్యం కాదు, భగవన్ నామ సంకీర్తనమే భోజనం ఏంటి, నామ సంకీర్తనమే భోజనం, నామ సంకీర్తనమే మనకు భోజనం అంటున్నాం. అంటే వేదాధ్యయనం చేయకపోయినా అది కూడా ఒక అవచారం కదా, రాయితీ లేకపోతే అంటే ప్రతిరోజు కూడా పుష్పంతో అర్చిస్తాను. ఏం పుష్పం, దుర్గజస్వామ వేదాలతో మంత్ర పుష్పం అంటే భగవద్ చేయాలని మనకు ఆజ్ఞాపిస్తున్నారు పెరియాడు. కావున ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ నామసంకీర్తనం భగవంతుని స్మరణ చేయడం, అది లేకపోతే అది ఎందుకు రావడం, సత్సంగం లేదు అంటే సత్సంగం లేదు కాబట్టి భగవత్ శాస్త్రాన్ని అధిక్రమిస్తున్నా శాస్త్ర ఉల్లంఘన చెప్తున్నా, దానివల్లే మనకు ఈ జ్ఞానం రావటం లేదు. అంటే సరే శాస్త్రంలో చెప్పబడినట్టు కర్మయోగమో జ్ఞాన యోగమో భక్తి యోగమో చేయ మన శక్తి లేదా అన్నట్టు ఈ కలియుగంలో సులభమైన మార్గం నామ సంకీర్తనం. కలవు సంకీర్త కేశవం స్వామి రాస్తున్నారు ఇక్కడ ఆర్టికల్ చదువుతున్నాను, తమిళంలో ఉంది తెలుగులో అనువాదం చూస్తాం. కీర్తనా దేవ కృష్ణస్య ముక్త సంగ పరం భ్రజేత్ భాగవతంలో
కలహు ఊర్ణో దోష నిదే రాజన్నే. కలియుగంలో మొత్తం దోషమే ఉంటుంది, అని అన్యాయమే ఉంటుంది, అక్రమాలు జరుగుతాయి. అస్తి ఏకో భాన్గుణ కీర్తనాదే దోషనిది, దోషమే ఉంటుంది కలియుగంలో, చెడు ఆరోగ్యాలు ఉంటాయి, ఇటువంటి సత్సంగాలు జరగదు. జరుగుతుందంటే ఇది కలియుగ కలుపుతే ఎఫ్సిసి ద్వారా కలియుగాన్ని త్రూ ఎఫ్సిసి, థ్యాంక్స్ టు ఎఫ్సిసి, థ్యాంక్స్ టు భాగవతాసి. వీళ్ళందరూ కూడా ఇంకే అటల్ ప్రణామాలు సమర్పించుకోవాలి. ఈ ఒక ఆర్గనైజేషన్ ఉండే మీ అందరు కూడా రాజు దండవ ప్రణామాలు అర్పించుకుంటారు. ఎందుకంటే కలియుగంలో ఇది చేయడం చాలా అరుగు, చేసేవాళ్ళు ఎవరు ఉండరు అంటారు. కానీ ఒక మంచి గుణం ఉంది కలియుగంలో. అదేంటి మంచి గుణం? అస్తి ఏకో మంచి గుణం ఉందని కీర్తనాదే కృష్ణస్య. ఒకసారి నామదేవి కృష్ణ ఈ కృష్ణ గోవింద హరే వాసుదే. ఈ భజన చాలా ఫేమస్. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ చిక్వేపి బస అమృతమే బదే గోవింద దామోదర. గోవింద దామోదర మాధవ స్తోత్రం. గోవింద దామోదర స్వామిలు అనే ఒక పేరుతో ఒక స్వామి ఇంతకుముందు ఉన్నారు. మరిప్పుడు వైకుంఠానికి చేరుకున్నారు, వారు అద్వైత సంప్రదాయం చేయను. వారి గురించి ఒకసారి ప్రసంగంలో చెప్పాను. వేదాంత దేశికుల వారి వైరాగ్యాన్ని, వైరాగ్య పంచత్వం చదివి తన జీవితాన్ని మార్చుకున్నారు. నామ సంకీర్తనలోని చివరి చివరి క్షణం చివరిలో వారు అద్వైత సంప్రదాయ అనుసారం ఆ నాపక సన్యాసం పుచ్చుకొని వైకుంఠాన్ని చేరుకున్నారు. చివరి క్షణం వరకు ఆ కృష్ణనామస్మరణంలో చాలా కష్టపడింది. అదే అంటే ఇక్కడ కలు మంచి ఒక గుణం ఉన్నది కలియుగం. ఏంటి మంచి గుణం? కీర్తనాదేవ కృష్ణస్య ఉత్తగంగ పరం కృష్ణనామ సంకీర్తన ఉపచారం అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేదజ శంది అచ్యుతానంద రోజు ఆచరణం చేస్తున్నాను. నామ సంకీర్తనం కదా శ్రీమద్ ఐహిషింగర్ ప్రస్తుతం ఐహిషింగర్ వారు ఒక ఆజ్ఞ ఇదే కదా, పద 16 సార్లు ప్రతిరోజు జపం చేయండి అని అందరికి. అదే ముక్తసంగ పరం ప్రజే హరిహరదు పాపాని దుష్టచిత్తైరపి ప్రమాణం చేశాడు. హరి అంటే చాలు, దుష్ట ఆలోచన చెడు ఆలోచన విడిపోతుంది. మళ్ళీ రెండు హరి అంటే పేర ముందుగా లేవాలట, జోరు చెప్పాలంట హరి నా అవసరం పక్కన కాదు లేవాలంట. ఉల్లం అప్పుడేమవుతుంది, ఉల్లం పొగుతుంది, కొడి ఉంది, మనసులో భగవంతుడు వస్తాడు. అనిశ్చయా పెట్ట దహత్యే వై పాప తెలియకుండా కూడా అడిగి అంటేనే మన పాపాలని తొలగిస్తుంట, మన పాపాల మూట మండిపోతుంట, పాపం తొలగించుతుంది. ఆ నామం పాపనాశనం, పాపనాశిని హరినామస్మరణం. అక్కడ అనిశ్చయాది ఎవరో మన ఫ్రెండ్ పేరు నుంచి హరి అంటాం, కుమార్ హరి హరి అంటాం. ఫ్రెండ్ అని పిలిచినా మన పాపాలు భస్మమైపోతాయి. చెప్తే అటువంటి నామహిమ అది కలియుగంలో ప్రభావం ఎక్కువ నామానికి. కానీ చాలా మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఏమిటి? సంధ్యాన వదిలే, తిరువారాధన వదిలే, తర్పణం శ్రాదం వదిలే, హరినామ స్మరణం చేయడం చాలు. రూపంగా అనుకూలంగా నాకు తెలిసి నామ సంగీతంలో గోపాలకృష్ణ భాగవతాలు అప్ప అంటారు, సంజీవి భాగవత్ సార్ చాలా మంది భాగవతం చిత్తప్ప అంటారు భాగవతాలు ఉన్నారు అన్న అని వీళ్ళందరూ కూడా సంధ్యావందనం చేసిన తర్వాతే నమ్మకం
సమయంలో విరామం చేసి నామలింకితం చేయాలి. నామ సిద్ధాంతం చేసిన బోధేంద్రాలు భగవన్నామ బోధేంద్ర అంటే ఒకటి వారి పేరు భగవన్నామ రామనామం ఒకటే కాదు భక్తికి తీసుకునే శక్తి సామర్థ్యం కలిగింది అని దాన్ని దానికి గ్రంథ నష్టం వారు కూడా కాబట్టి అని మహర్షి నావాయుంటే నమో నారాయణ ప్రమాణిస్తున్నారు కండన్ కడమినే నందు మనముడే రెండం తిరునామం తిండం నారడమే చిన్న పద్యం కన్నం కళలని నన్ను మనవుడు ఎన్ను తిరునామం తిన్నం నారణి కృష్ణనామకం కీర్తనమే చాలు మూండెడు తులయ పేరా కత్తిరబంధు వందే పరాంగతి పండుకుంట చక్రబంధు కూడా ముక్తిని పొందాడు గోవింద నామస్మరణ. ఇంకో విషయం అండి తిరుమలలో డబ్బు వర్షం కురిపిస్తుంది ఎలా ఒక తిరుమల మాత్రమే ఎన్నో యూనివర్సిటీ నడుపుతుందండి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అవతార పద్మావతి యూనివర్సిటీ ఎన్నో మహిళా స్కూల్స్ నడుపుతుంది ఎన్నో గోశాలలు శ్రీ వెంకటరాంచిన మెడికల్ సైన్సెస్ అన్నదానం లక్షలాది మందికి ఎలా ఇవన్నీ ఎలా జరుగుతుంది లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయి తిరుమల దేవస్థానం. ఈ ప్రభావం ఎక్కడి నుంచి కలియుగంలో నామ సంకీర్తనమే కలవ సంకీర్తన కలవ గోవింద నామ సంకీర్తనం కాబట్టి కలియుగంలో గోవిందుడు ఇవ్వ శ్రీనివాసుడు మీరు కొండకు వెళ్తే ఎవరు శ్రీనివాస శ్రీనివాస అన్నారు ఏడు కొండల వాళ్ళ అంటారు లేదా గోవింద అంటారు అందరు గోవింద గోవిందమే కను సంగీత కేశవం అన్నట్టు గోవింద కీర్తనం హలవు కల్మట దిత్తానాం బాబద్రవ్యోగ జీవన విధి క్రియా విహీనాం గతి గోవింద గోవిందం గోవింద నామ సంగీతం 24 గంటలు 7 గంటలు మీకు వినిపిస్తూ ఉంటుంది కావున ఎవరైనా చెబుతూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు అందుకని అక్కడ ధనవర్షం లక్ష్మీ కటాక్షం. ఇది కలియుగంలో మనకు పెద్ద ప్రభావం నామ ప్రభావం వల్లనే మనకి మంచి బుద్ధి సత్సంగం కలిగి సదాలోచన కలిగి ఆచారాల వద్దకు వెళ్ళి ప్రపత్తి చేస్తామని ప్రార్థిస్తామని ఆయన అవసరం ఇక్కడ. నామ సంగీతం చాలా సులభం కూడా మనకు ఇది ఒకటే గతి సంసారంలో ఉండే మనకు నామ సంగీతం సులభం కదండి మన పని చేస్తూ వారి నామ సంగీతం చేయొచ్చు. భోజనం చేసేటప్పుడు గోవింద ఆటం పడుకున్న సమయంలో మాధవ ఆటం తెల్లవారి వేసినప్పుడు హరియంతం బయట మన పెద్దవాళ్ళు మీరు చూసి ఉంటారు వృద్ధులు కూడా వయోవృద్ధులు కూర్చున్నా వాళ్ళ వాళ్ళ దివ్య దేశం అభిమాని దివ్య దేశం వడుగురు స్వామి వడుగురు ఎప్పుడు చూసిన రాఘవ సింహ గోవింద గోపాల అని నోరులో అవశాత్ వస్తూ ఉంటుంది ఆలోచించి అంత అభ్యాసం సంసార వృషవృక్షములో రెండు పండులు మాత్రం అమృతం అని సంసార విషవృక్ష వృక్షం విషం మొత్తం ఆల్సిన స్ట్రీ టూ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్ హ్యావ్ నెక్టర్ ఇండియా అమృత సమానమైన కేశవే భక్తి భగవంతుడి సత్సంగం ఎందుకంటే సంసారంలో రెండే అమృత సమానమైన ఫలం విషవృక్షం సంసారం ఏమిటి భగవద్భక్తి ఒకటి రెండవ సంతానం అనే శ్లోకం ఉంటుంది ప్రమాణం ఇచ్చారు. కావున కీర్తనము స్మరణము అబద్ధము కూడా చెప్పొచ్చాం అబద్ధో సాంకీర్త్యం వా భార్య సాంకీర్త్యం సంకేతంగా హరిహర సంగం అంటే ఏమిటి మీరు ఏదో బ్యాంకులు 10 లక్షలు వేశారు ఏమైంది గోవింద గోవింద అంటే ఏమైనా బ్యాంక్ మరిగిపోయింది సరే మీ చుట్టాలు ఎవరు చాలా సీరియస్ అని కోవిడ్
కరోనా లో వైరస్ అని మీరు అడ్డుచ్చేశారు, ఏమైందండి? రామనామ సత్యహీ బృంద బృంద నామ సత్యం పరిహాసంగా అన్నా హేళనంగా అన్నా ఎలా అన్నా కానీ దాని ఫలం అది ఇస్తుంది. తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కరెంటుని ముట్టుకుంటే దాని ఫలం అది ఇస్తుంది. అది అగ్ని భగవన్ నామం అనేది తెలిసి చెప్పినా తెలియకుండా చెప్పినా మన పాపాన్ని దహిస్తుంది అని అంటున్నా. సాంకేత్యం హరిహాసమ్మ కయ్యార సకరత్తేన్ కరుమాణిక్కమే ఎండు చెప్పింది ప్రమాణం ఇచ్చారు. పొయ్యే కయ్యమే సొల్లు పురమే నెయ్యే పొత్తుడిందేన్ విడివాయ్కింద కాపాడా అయ్యో కన్నదిరా అయ్యోది పోనాయే కయ్యార సకరత్తేన్ కరుమాణిక్కమే అబద్ధంగా వేషమిషన్ డబ్బులు వస్తుంది, ఖ్యాతి వస్తుంది, లాభం వస్తుంది, పూజ వస్తుంది అని నామాలు పెట్టుకుని అయ్యా సత్తరత్తం కరుణానికి ఆహా కృష్ణ గురుంద ఆరావుని వచ్చిన వైడూర్యం నాకు నువ్వే నువ్వుకే సంపద అని బయట వాళ్ళకి వేషం వేస్తే వాళ్ళందరూ ఓ పేరు సాగు అనుకున్నారు. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది. ఏ కల్పేశ్వరి మనసులో ఎక్కడ డబ్బులు దోచుకోవాలి, ఎక్కడ కట్టకపోయినా పెట్టుకోవాలి, నా పేరు ఎక్కడ రావాలి, ఎన్నిసార్లు రావాలి, నాకు వీళ్ళు ఎంత సంభావన ఇస్తారు అనే ఆలోచన మనసులో పొయ్యమే కైమేశ్వరుడు పురమే పురమే అని అనుకున్నది. ఏమైంది తెలుసా? ఏ పెట్టోడిందే దివాయికెందు కాపారా. ఒకరోజు నిజంగా భక్తుడు అయిపోయాను నాకు తెలియకుండా. నేను భగవంతుని మోసం చేయాలి, భగవంతుని అన్నం మోసం చేయాలి చేశాడే ఆపాత్ముడైన నన్ను కూడా భగవంతుడు ఏం చేశాడు? భక్తుడుగా మార్చేశాడండి అంటున్నారు రాజు భాస్కర్. అది ఇక్కడ ఉదాహరించారు. భగవంతుని మనం స్మరించకపోయినా ఎన్నుడి అనింద అభిమాని పావను శ్రీ వైష్ణవన్ పక్కత్తు ఉదింగి వర్తిత్తల్లుండు తరమద జీర్ణం ఇంబెరుమానా నరుడివడి రామానుజ వ్యాధివర్ధతామభివర్ధత. ప్రతిరోజు అంటున్నాం తీర్థప్రసాదాలకు ముందు సాతుముర. అది ఆజ్ఞ ఏమిటి? మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? శ్రీభాష్యాన్ని అభ్యసించి ప్రచారం చేయాలి. దానికి శక్తి లేకపోతే రెండవది ఆజ్ఞ అరుణి చేయాలి. దివ్య పర్వతం ప్రచారం అధ్యయనం ప్రచారం అధ్యయనం అధ్యాపనం మూడవది దిగ్దేశాల్లో పెంచాలి. నాలుగవది ఎక్కడ వెళ్ళకపోయినా ఇంకో వీళ్ళు ఇంట్లోకి వచ్చాయని ద్వయం అర్థానుసంధానం చేస్తూ అది కూడా శక్తి లేదండి, నా వల్ల కాదు, సంస్కృతం రాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐదవది స్వచ్ఛందం బాగోదు ఇంటి పక్కన ఇల్లు కట్టుకుని ఉంచాలి, వారి అభిమానంలో ఉంచాలి. ఎఫ్సిసి దేశిక స్తోత్ర గోష్ఠీల మెంబర్గా ఉంచాడు, అక్కడ జరిగే కార్యక్రమాలు చూడుచ్చారు. ఇప్పుడు ఇంతకన్నా భగవంతుడు ఏం చేస్తారండి? మన ఇంటికి వస్తున్నాడు ఇక్కడ ఈ రూపంగా, డిజిటల్ రూపంగా, సిగ్నల్ రూపంగా, సెల్ మూలంగా భగవంతుడు మనకు అనుగ్రహించినప్పుడు అది కూడా మన లాభం తీసుకో. ఇంకేం చేస్తారు భగవంతుడు? అదే అంటున్నాం. ఇది చివరి ఆజ్ఞ ప్రమాణంలో ఆయన ఆజ్ఞ ప్రతిరోజు వర్తించాలి, వృత్తి అవ్వాలి అంటున్నాము. ఏమి ఆజ్ఞ? ఇదే ఆజ్ఞ, సత్సంగంలో ఉండండి కనీసం. దాని అది కూడా అగ్నిలా ఉపతి అన్నారు ఒక ఆయన. ఏం చేయాలి దానికి గతి లేదు. అయితే కాబట్టి భగవంతుని ఒక అనుగ్రహం మనం పొందాలి అంటే దానికి కావాల్సింది ఏమిటి? గతి గోవింద కీర్తన చాలి. భగవన్ కలవు కల్మడి చిత్తానా పాపద్రీవిరాం విధిక్రియా విహీనానా గతి గోవింద కీర్తన. కాబట్టి సత్సంగం అనే అది వస్తుంది. రామసంగీతనమో స్మరణమో శ్రవణమో సత్సంగం ఉండాలి. ఎల్లప్పుడూ బీ ఇన్ ద గోష్ఠి, బీ విత్ ద గోష్ఠి ఆల్వేస్. అదే అంటున్నారు. ఇటువంటి భగవత్ స్మరణం, నామసంకీర్తనం ఇవన్నీ కూడా భాగవత సంశ్లేషం అని ఇటువంటి సత్సంగంతో కలిసి ఉంటే అప్పుడే మనకి ఏం చేస్తున్నట ఏదో ఒక కైంకర్యం చేయాలనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎఫ్సీసీ చెప్తారు, వీళ్ళకి ఏమైనా కైంకర్యం, బ్రిడ్జ్ బిల్డింగ్ అప్ ద బ్రిడ్జ్, కనెక్టింగ్ ద బ్రిడ్జ్, కనెక్టింగ్ ద లింక్, ఏమండి మీకు ఏమైనా కైంకర్యం చేయొచ్చా, నేను హోస్ట్ చేస్తాను మీకు మీకు వీలు అవ్వకపోతే. ఎల్లప్పుడూ ఆయన చేయాలనుకుంటాం కదా, పాట పార్టీ చేయాలని లేదు, ముఖ్యమైన చేయాలని లేదు, శ్రీనివాస వర్గం చేయాలని నేను కూడా చేస్తానండి, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారంటే అది కోరుకు వచ్చేవాళ్ళు కదా. ఐ గౌ విత్ హోస్ట్,
అలా స్పాన్సర్ నేను స్పాన్సర్ చేస్తాను, నా విధో వీలైన ఊరికి ఏదో పంపుతాను మీకు మా మాసం లేదా మీకు కంకెనీ అని అని ప్రొయాక్టివ్ గా ఎక్కువ ఏం లేదు, ఇలాంటి వెయ్యి పంపుతాను ఒక రెండు వెయ్యి పంపుతాను నా శక్తితో అని అడగడం, లేదా పక్కన ఉండే దేవాలయాన్ని అక్కడ ఉడవడం చూడవడం పెయింట్ కొట్టడం శుద్ధంగా శుభ్రంగా పెట్టుకోవడం ఆ అర్చకులు వచ్చేయాలి ఎప్పుడు చేయాలి, కోవిడ్ లో పాపం వాళ్ళకి ఏం రాదు, కనీసం అందరూ ఒక 500 వచ్చినా ఒక్కొక్కరు 500 వచ్చినా 10 మంది వస్తే అది స్మాల్ డ్రాప్స్ మీకు నోషన్ అంట రాశ్రమం అవధి అవటం ప్రకారం అవటం బౌండరీ కూడా ఆశ్రమం వీళ్ళందరూ కూడా అది కోరుకోకుండా కర్తవ్యం దేవాలయం పక్కడ దేవాలయం కొన దీవం అక్కడ ఆరాధన చేస్తే అక్కడ ఆరాధనకు కావాల్సింది ఇప్పుడు కోవిడ్లోనే నిత్యాసిన కర్తవ్యం మనకి ఇలా చేస్తే సత్సంగం వల్ల ఏమవుతుంది దాది ధ్యాయనం నిత్యం ఎప్పుడు హరిహి అన్నట్టు భగవంతుడు మనకు సర్వం మన దగ్గర ఇస్తాడు చివరిలో రాస్తున్నారు వెళ్ళాదాం కన్నయ్యే వెళ్ళడం సెల్వం నాకేముద్దునైనా నీ భక్తియే కావాలంటే వాడి దగ్గరే లక్ష్మి వస్తుంది, నాకు డబ్బు వద్దండి అంటే లక్ష్మి వస్తుంది వాడి దాసుడికి ఒక ఆయన ఒక మహంత్ సంత్ వారు చెప్పిన విషయం మనసులో చాలా పడినది ఏంటంటే వారు సంపాదించే డబ్బుని బ్యాంకులో మనం ఉంచుతున్నాం ఏంటి ఒక స్టాండర్డైజ్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ కదా ప్రైవేట్ బ్యాంక్ ఉంటే ఎప్పుడు దివాలా తెలియదు గవర్నమెంట్ బ్యాంక్ పోతాయి ఒక పోస్ట్ ఆఫీసో లేదా గవర్నమెంట్ లో ఇండియా అంటున్నాను పెడితే ఇది స్టాండర్డ్ గా నేషనలైజ్ బ్యాంక్ కాబట్టి మన డబ్బులు వస్తుంది అని నమ్మకంతో పెడుతున్నాను కానీ వాడు సేవింగ్స్ బ్యాంక్ ఎంత ఇస్తారు మనకు ఎఫ్డి పెట్టుకోండి సేవింగ్స్ బ్యాంక్ 4.5% అనుకోండి ఒక ప్రైవేట్ బ్యాంక్ అంటే ఈ దేశంలో ఎంతో తిరిగి నాకు 10% అనుకోండి ఆయన అన్నాడు ఆయన సాధు భాగవతం అవునండి ఒక సాధారణమైన బ్యాంక్ నేషనలైజ్ బ్యాంక్ 10% 4% ఇస్తే భగవంతుడు దాని మీద తగ్గిస్తాడు లక్ష్మీపతి అని ఆయన పెద్ద బ్యాంక్ ఇస్తాం తెచ్చేస్తా లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనుకుంటున్నాను సెపరేట్ బ్యాంక్ అది కూడా ఒక బ్యాంక్ లక్ష్మీపతి ఒక బ్యాంక్ ఆ బ్యాంక్ లో మనం డబ్బులు మొత్తం పెడితే 4% కన్నా తక్కువ ఇస్తాడ అంత నీచులు అప్పుడు కళ్ళ కొరవేల వెండి ట్రిల్లాం కరు అన్నయ్యే తమ 14 తనిపేరు మరి నేను తాననే ఇచ్చిస్తాను నాకు తెలిసి ఒక భక్తులు ఉంటే వాళ్ళకు చెప్తాను నామ సంకీర్తన జరుగుతుంది భాగవత కీర్తన కూడా దాసుడు బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పరిచితం కృష్ణదాస్ అనే ఒక ఆయన ఆయన ఆ పేరు అధికారు ఆయన ఒరిజినల్ నేమ్ కైలాష అగర్వాల్ వారు అయోధ్యకు చెందినవారు చూడండి రామ జన్మభూమిలో పుట్టినవారు అక్కడి నుంచి ఆ దంపతులు చిన్న దంపతులు నేను చూసినప్పుడు కావాలి అంటాకే పడతారు బ్యాక్ అప్పుడు బాగా చక్కగా ఉంటారు తెల్లగా ఉంటారు బాగా ఎండకు వెళ్తే శరీరం ఎర్రగా అయిపోతుంది అంత కోమలమైన మంచి మార్వని జీడి చూస్తాను వైశ్యాస్ అక్కడి నుంచి వాళ్ళు కైలాస్ జయంతి వాళ్ళిద్దరు మనకి పుత్ర సంతానం లేదు చాలా బాధపడ్డారు అక్కడ నుండి తిరుగు ఏదో చేశారు పుత్ర సంతానం కలగలేదు తర్వాత వాళ్ళు అటు తిరుగుతూ 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 అయోధ్య అయోధ్య నుంచి బృందావనం వచ్చారు చూడండి కృష్ణుడు ఎలా గుంజుకున్నాడు అయోధ్య వాసుడు అక్కడ ఏదో స్వామి అడిగారు బాబా చూసి వెళ్ళారు కావేరు గాయత్రి ఏమేమో చెప్తారు మంత్రం చెప్పారు చివరికి అక్కడ వేదాంత దేశిక ఆశ్రమం జానకి వల్ల మందిరం ఉంది ఇక్కడ తీసిఘాట్లో పడగలి సంప్రదాయం ఇక్కడ భగవాన్ దాసు ఇంకో రైతుకి వెళ్ళాలి నిత్య బ్రహ్మచారి బ్రహ్మచారి వారు పరంపర ఇచ్చారు ముక్కు రైతుకి వెళ్ళాలని 99 ఇయర్స్ నైతిక బ్రహ్మచారి అక్కడ ఉత్తర భారతంలో మీరు చూస్తే గ్రంథులు కనిపించండి గ్రంథులే కొద్దిగా తక్కువ చూస్తారు నోడిగి ఆ నైతిక బ్రహ్మచారి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ సాధు సాధు ఆయే మహాత్మ సత్య మహాత్మ అలాగే సన్యాసం లాగా ఉంటారు వారు నైతిక బ్రహ్మచారి ఎక్కువ ఉంటారు త్రిదండి ఉంటారు గ్రంథులు తక్కువ గ్రంథులు అంటే సెకండరీ తక్కువ వీడు ఎంతైనా సంసారంలో పడినోడు కదా అని చూస్తారు చూస్తారు అక్కడ ఆయన సముద్ర వేదకాశ్రమే గొప్ప నీవే వాడు వారిద్దరు దంపతులు అక్కడ భగవంతుడు మరొకసారి దాన్ని
ప్రసాదిస్తావు దత్తం చేసుకుంటావా అన్నారు. సంతోషపడతాను. ఇలా ఎవరు చెప్పలేదు? ఏ బాబా చెప్పలేదు? ఏ మందు చేయి ఆ తోత నేనే ఇస్తాను కదా. ఇల్లు కొత్తగా ఉంది, ఇల్లు సంథింగ్ ఆయన దోషంగా చేశాడు. 1990 అప్పుడు చిన్నప్పటి నుంచి 20-30 ఆవులు తాను ఒక్కడికే మెయింటైన్ చేశాను గోశాల. అది అమానుష్యమైన శక్తి లేకపోతే గోశాలను మెయింటైన్ చేయాలి. భగవంతుని అనుగ్రహం కావాలి. అలా వారి పైన ఏదో అనిపించింది వారికి, ఇది అమానుష్యమైన శక్తి ఇక్కడ దగ్గర ఉన్నది అని అనిపించదు. సమాసనం చేసుకున్నారు, వారి మాట మంత్రాలంతా సమాధానం చేశారంట. వారు ముక్కురాయి జింగ దగ్గర సమాచారం మరణ సాధు కాగిత ప్రపత్తి తర్వాత అదే రంగనాథ స్వామి సమాసం ప్రణాళిక మొదటి చేసుకున్నారు. వారు అనుగ్రహించారు, సమాసం చేశారు. ఉత్తర భాగంలో ఇప్పుడు ఆ పరంపరలో అధిపతి మహారాజు వారు సమాసం చేశారు. వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నారు. మరొక రోజు సుప్రభాతం అయిన తర్వాత వచ్చి దండవుతున్నాము, ఏదో పిల్లవాడు తీసుకొచ్చి ఇస్తాడేమో అనుకుంటే చిన్న విఘ్నం ఇచ్చారు. బాలరాముడు ఇక్కడ బృందావనం, బాలకృష్ణుడు కాదు బాలరాముడు, రాముడు. ఎందుకంటే ఆయనకు ఆరాధన దేవుడు రాముడే, ఆయనకి అందుకు రామ రామాయణి భాగవత ఉపన్యాసం చేసిన వారికి రాముడే మొత్తం. భగవన్ దాస్ మహారాజ్ శ్రీమద్ రామాయణ పారాయణం రామచరిత మానస్ పారాయణం చేశారు. నేను ఉపాసన చేసే రాముడు నేనే తీసుకోవడం చేశాను. నిజంగా తీసుకున్నారు. తీసుకుని ఆ చిన్నవాడిని ఎలా చూసుకుంటారు, ప్రతి పిల్లవాడిని అలా ఆ సమయానికి ఆరాధన పూజ గీతాలు ప్యాన్ చిన్న ప్యాన్ చిన్న చేసి ఆ సమయానికి వారికి భగవంతుడి కావాల్సిన పాలు పెరుగు వెన్న అని బాలరాముడు ఇలా చేస్తూ చేస్తూ వాళ్ళ ఆచార్య భక్తి చెంది ఒక రోజు కళలో వచ్చి పెరుమాళ్ళు అడిగారట, 8 రోజులు బ్రహ్మచారి నాకు పెళ్లి చేయాలి. వీళ్ళు ఏం చెప్పారు, పిల్లవారు నాకుడు కళ నుంచి ఎపిసోడ్లు వాళ్ళకి ఇచ్చేసారు, ఆ పెళ్లి చేయలేదు అని అన్నారు. ఇలా 3 సార్లు ఇచ్చింది రోమాంచం అవుతారు. ఇప్పుడు జీవితంలో మనకి జరగదు, నిజంగా జరుగుతుంది ప్యాషనెట్ చూడండి. దానికి ఇలా 3 రోజులు చక్కగా ఎంత గ్రాండ్ చేయాలి, అంత గ్రాండ్ చేశారు. ఇప్పుడు వైకుంఠవాసి గుండ శ్రీ గోవిందాచార్య స్వామి తిరుపతిలో, తిరుపతి గోవిందాచార్య స్వామి వారి పరివారంతో సపరివారంగా తీసుకోవాలంటే వైదికులందరూ వైదిక ప్రకారంగా దాక్షిణాత్య వివాహం నాకు 3 డేస్ చాలా గ్రాంతిగా 600,000 రోజుల్లో 3 లక్షల ఖర్చు పెట్టి తన డబ్బులు మొదలు పెట్టేశాడు కదా. పెళ్లి అంటే నిజంగానే తన బాలను ఎలా చేయాలో చూడండి భక్తి ఎక్కడి నుంచి సత్సంగం పెరిగిందా. తర్వాత అక్కడి నుంచి సమాసన ధరణి అందిస్తాను పెరిగే విషయం 45 ఫీట్ సమాసన ధరణ్యాసం అయితే జరిగింది. 45 ఫీట్ అది వారికి ఆజ్ఞాపించి అత్రే బి వెంకటేష్ గోమాస్వామి దగ్గర అక్కడ వదిలేసి చీరమని ఉండేదాన్ని ఉత్తరక్షణ సొమ్ము గిమ్ము మొత్తం ఏం చేశారు, ప్రాపర్టీ మొత్తం రాసి మొత్తం తీసుకుని వచ్చి ఆయుష్ మీద దగ్గర చరణను బాధను పెట్టారు. మొత్తం నా ఇంటి మొత్తం మీకు మాకు వైకుంఠాన్ని ఇచ్చారు, మా ఇల్లు ఇవ్వడం ఎంత పెద్ద విషయం ప్రాక్టికల్గా. అప్పుడు ఐశింగర్ అన్నారు, ట్రస్టీగా మీరే కాపాలి, మీరే పెట్టుకోండి, మీ పేర్లో మీకు కావాలి, మీ దగ్గర ఉంటే నాకు కావాలంటే తర్వాత తీసుకుంటే ఏదో ఒక దిగి డబ్బులు ఇచ్చారు చాలు పెట్టుకొని పెడతాను. కానీ చీరగా వదిలేదు. చివరి క్షణం వరకు ఆ కృష్ణదాస్ ద్వయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ 45 పీఠాధిపతి యొక్క శ్రీపాదయుతను గ్రహిస్తూ నేను వెళ్ళిపోతా నుంచి ముందు రోజు చెప్పి వాడు భార్య దగ్గర పరమేశ్వరం ఇప్పుడు ఉండే 46 పీఠాధిపతి కూడా వారిని రాదు. ఈరోజు కూడా ఆవిడ ఉండను ఇక్కడ శబరిలా శ్రీరంగంలో, ఎందుకంటే ఆచార్యులు మూడు తెప్పేశారు. అది బృందావనం ఉంది, అయోధ్య ఉంది, వైకుంఠం కూడా ఉంది, అత్రైవే శ్రీరంగేరి బృందావనం తిరుమాని ఛత్రంలో 2 పేజీకి పైన భగవంతుని గోపుర దర్శనం. భగవంతుడు వస్తూ ఉంటాడు వీధిలో ఉత్తర వీధి వైశాఖత్రం ఇరువు అత్రైవ శ్రీరంగేరి ఇది ఎలా వచ్చింది, వాళ్ళు అడిగాను ఎలా ఈ భక్తి వచ్చింది అంటే మేము అబద్ధంగానే భగవన్ నామం చేస్తాం కానీ భగవంతుడు నిజంగా మమ్మల్ని భక్తులకు మార్చారు. ఇది సార్ వ్యాసం సార్ అంటే మనం అబద్ధంగా నామం సంకీర్తించు నా పేరు తెలుగు గొప్పతనం తెలుసు నా పేరు రావాలి అనుకోవచ్చు
ఖ్యాతి లాభకు దగ్గర చేసిన ఆ నామం మమ్మల్ని మన వారి మార్చే ఎంత పౌరుషమిది నామ సంకీర్తనం. పొయ్యే కరుమ చెట్టు పురమే పురమేగా పొయ్యే పెట్టుబడిందే వాక్యంది తప్పార అయ్యో కన్న విరామ్ అరయో వెళ్ళిపోనాలే శుకాచార్య వింటున్నారు. ఏ తన్ నిర్విద్యమానామిచ్చతామగుతో ఏ భయం దయావయుడి భయం వెళ్ళాలంటే నామసంకీర్తం భయం అంటున్నాను. యముడే భయపడతాడు నామసంకీర్తం చేసేవాడి కదా. ఏక నిర్విద్యమాన ఇచ్చత మకుతో భయం ఎవరైనా ఎవరి యోగిరా యోగులనే పేరు మనసులో కోరికలు ఎన్నో ఉంటే మన లాంటి వాళ్ళని సంసారంగా సరే యోగి అనేది వారికి మందు ఏమిటంటే ఎప్పుడు చూసినా నాకు మనసు అదుపులో ఉండదండి అల్పమైన సుఖంలో మనసు పెడుతూ ఉండదు. టీవీ సీరియల్ చూడాలను లేదా మ్యారేజ్కి వెళ్ళాలను లేదా పార్టీకి వెళ్ళాలను లేదా ప్యాకెట్ ఆడాలను దాన్ని అదుపులో తీసుకురావాలండి. ఏం చేయాలి హరిచర్యాలు వర్ణనం చర్య భగవంతు లీలను వర్ణించండి. శ్రీమద్ రామాయణం చదవండి శ్రీమద్ భాగవతం చదవండి వినండి. నారదులు అంటున్నారు మీ మనస్సులో ఉండే చిన్న ఆలోచనలు దుర్గంధం వెళ్ళి పవిత్రం అవ్వాలంటే చిత్తానాం మాత్రే చయాంధు హరిచర్యాను వర్ణనం నారదులు అంటారు. హరి గుణ కీర్తన హరినామాలు కీర్తన కీర్తనీయ సదా హరి అందరికి చైతన్య మాపు నారదుల వర్షన్ అదే పవిత్రులు నీకేం బాధ మదంగీతం చేస్తే అబద్ధంగా చేసినా నిజంగా మారుతుంది బ్రహ్మ అంటున్నాను. చివరి క్షణంలో మనకు భగవత్ నామ స్మరణ ఉండాలంటే ఇప్పటి నుంచే ప్రార్థించి అప్పోదెక్కి పోదే చెట్లు పెట్టే నరంగం తెరవని పండి అని అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం చేసిన నాన్నగారిని అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రాణ ప్రయాణం చివరి క్షణంలో నేను నాకు నీ ధ్యానస రాదు ప్రాణప్రయాసం ఇప్పుడే అంటాం అడ్వాన్స్ కదా పెట్టుకోవాలి. బ్రహ్మ అంటున్నారు అవతార గుణ కర్మ భగవాన్ నామ ఆయన అవతారం ఆయన గుణం ఆయన విడంబనాని నామాని ఆయన అవతారం ఆయన లీలలు ఆయన గుణము ఇవన్నీ కూడా విభశాగృణంతి తేనే గజన్న శమరం సగదైవ చిత్త శివరి క్షణంలో ఆకలి క్షణంలో ఏమి చేయాలి అయ్యో నన్ను కాపాడము అని భగవంతు గుణము నామము కీర్తనము నీళ్ళను ఇవన్నీ ఒక్కసారి అంటే చాలు ఉచ్చరిస్తేమవుతుంది ఎన్నో జన్మలు చేయవలసిన ఎత్తాల్సిన పని లేదు జన్మ రాహిత్యం వస్తుంది. అటువంటి వాడు ఎవరు చివరి క్షణంలో మనల్ని ఆదుకుంటాడో కాపాడతాడో హరిని స్మరిస్తున్నాను తమ్ అజం ప్రపత్తి స్మరిస్తున్నాను. ఇది ఈ శరణాగతి చేసిన పరాధం అంతిమ స్థితి వర్జం శరణాగతి మమ అంతిమ ప్రేమలు చివరి క్షణంలో నా ఒక స్మరణ అవసరం లేదు అన్నాడు పరమాత్మ. మరి వేదాంత తీసుకెళ్ళి హరినీల శిర విభంగ ప్రయాణే చివరి క్షణంలో నువ్వు ఇలా రావాలంటున్నావు కానీ వరదలేమో అన్నాడు వరద గీతలో అంతిమస్థితి పర్మానెంట్గా అవసరం లేదన్నా కదా. కానీ వేదాంతి అంటున్నారు నాకు అంతిమ స్మృతిగా నువ్వు రావాలి ఇలా ఆపోజిట్ ఉంది కదా నీట్ నాట్ రిమెంబర్ మేటరా తర్వాత వేదాంతి అంటున్నారు ప్రకృతి అయిన తర్వాత నువ్వు ఇలా నాకు స్మరణ రావాలి అంటున్నావు ఆపోజిట్ లేదు ఇక్కడికి నేనే ఆయన ఆయన వరదరే తీసుకుని తీసుకుంటే ఇలా అనడం కదా
చూస్తాము కవితా సింహాయ కళ్యాణే శివదే వెంకటేశాయ వేదాంత ప్రజాభ్య ప్రిభాయ్యాయ్యోకా సమస్త శివో భవంతు.